నమస్తే. మీ పేరు? రామారావు. రామారావు ఏం చేస్తుంటారండి? వ్యవసాయం. వ్యవసాయం చేస్తున్నారు, ఎన్నేళ్ళుగా చేస్తున్నారు? పుట్టినకాడ వ్యవసాయమే. పుట్టినకాడ వ్యవసాయమేనా? మరి రైతు భరోసా, కిసాన్ మోర్చా ఇలాంటివి వస్తున్నాయా? వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి కానీ మాకు అన్నట్ల ఆ పార్టీకి వస్తున్నాయి, మాకు రావట్ల. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు చంద్రబాబు రావాలి. చంద్రబాబు గారు వస్తే. మరి ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ భాష్యం ప్రవీణ్ గారు నిలబడుతున్నారు, మరి గెలిపిస్తారు? గ్యారెంటీ గెలుపుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉంగుటూరు అండి మాది. ఏంటి ఇక్కడ సమస్య? సైడ్ కాలండి. సైడ్ కాలంలో సమస్య అంతేనండి. సరే, మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? భాష్యం ప్రవీణ్ గారు అండి. భాష్యం ప్రవీణ్ గారే. అంతేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ. గ్యాదర్ చేస్తూ ఉన్నాం, పార్టీ తరపు అయితే కాదు. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? బాలినేని శ్రీధర్. ఏ ఊరేనండి? ఉంగుటూరు. ఏంటి ఇక్కడ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయి గ్రామాలలో? ఇక్కడ సమస్యలు ఏం పెద్ద సమస్యలు ఏం లేవు. డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది, అది ఒకటే సమస్య. ఓకే, అంతకు ముందు ఉన్న పరిపాలన బాగుందా, ఇప్పుడు ఉన్న పరిపాలన బాగుందా అండి? అంతకు ముందు పరిపాలనే బాగుంది. ఒకటి మాకు డ్రైనేజ్ సమస్య ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి కొండ వీటి బాగా ఒకటి ఉంది, దానివల్ల ఒక 200 ఎకరం ముంపు ప్రాంతం. దాని గురించి ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ పడుచుకోలేదు. పోయిన గవర్నమెంట్లో మాత్రం మాకు దారి కొట్టలేదు, మొన్న దాకా రోడ్డు కొట్టలేదు ఖమ్మంపాడికి మాకు మధ్యలో. అది ఒకటి వేసి బ్రిడ్జి కట్టారు, హై లెవెల్ బ్రిడ్జి. అంతకుముందు ప్రభుత్వం. ఇక అంతకుమించి మాకు ఇంక లింక్ రోడ్లో ఒకటి ఉండే సమస్యలు, ఇక అంతకుమించి ఏం లేవు సమస్యలు. మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తేనే బాగుంటుంది పక్క. మరి కొత్తగా ఇప్పుడు ఉమ్మడి అభ్యర్థిగా భాష్యం ప్రవీణ్ గారు నిలబడుతున్నారు, మరి ఆయన గెలిపిస్తారా? పక్కగా. థ్యాంక్ యూ అండి.